బ్రేకింగ్ న్యూస్. కేదార్నాథ్ లో ఒక హెలికాప్టర్ ప్రమాదం, త్రుటిలో తప్పింది. కేదార్నాథ్ కి భక్తులను తీసుకువెళ్లి తీసుకుని రావడానికి చాలా సంస్థలు హెలికాప్టర్ సర్వీసులను ఇస్తూ ఉన్నాయి. హెలికాప్టర్ సర్వీసులను చాలా మంది ఉపయోగించుకుంటూ ఉన్నారు. కేదార్నాథ్ లో ఇప్పుడు ఒక హెలికాప్టర్ ప్రమాదం జరగబోతూ ఉన్న సమయంలో పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. ఆర్టీవీ స్క్రీన్ పైన ఫస్ట్ నేను ఆ దృశ్యాలు చూపిస్తాను. ఫస్ట్ ఆ దృశ్యాలు చూడండి. హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక సమస్య తలెత్తింది. కేదార్నాథ్లో భక్తులు హెలికాప్టర్ సర్వీస్ను ఉపయోగించుకున్నారు. హెలికాప్టర్ అక్కడికి వచ్చింది. ఆ సమయంలో ఇక్కడ కూడా చాలామంది నిలబడున్నారు, సిబ్బంది నిలబడున్నారు, భక్తులు నిలబడున్నారు. రెండు హెలికాప్టర్ ప్యాడ్లు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక హెలిప్యాడ్ కనిపిస్తోంది, ఇక్కడ ఒక హెలిప్యాడ్ కనిపిస్తోంది. ఈ రెండు చోట్ల ఎక్కడో ఒక చోట పైలట్ ఆ హెలికాప్టర్ని ల్యాండ్ చేయాలి, కానీ లోయలోకి వెళ్ళిపోయింది. ఒకసారి సేమ్ దృశ్యాలు మళ్ళీ మీకు ప్లే చేసి చూపిస్తాను. హెలికాప్టర్ వస్తోంది, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ల్యాండ్ చేయాలి. ఇక్కడ బహుశా ల్యాండ్ చేయాలని అనుకుంటూ ఉన్నాడు పైలట్. ఆ సమయంలో భక్తులు ఉన్నారు హెలికాప్టర్లో, వాళ్ళని తీసుకుని ఇక్కడికి వస్తుంది. సరిగ్గా ల్యాండ్ అవుతోంది. ల్యాండ్ అవుతున్న సమయంలో హెలికాప్టర్ తిరిగిపోతుంది, రొటేట్ అయిపోతుంది. నిజానికి రూటర్లో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే హెలికాప్టర్ అదుపు తప్పుతుంది. ఇక్కడ హెలికాప్టర్ కూడా అదుపు తప్పింది, ఆ వేగం మరింత పెరిగింది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ ఇలా తిరిగితే ఆ హెలికాప్టర్ ప్రమాదానికి గురవుతుందని అర్థం. హెలికాప్టర్ లోయలోకి వెళ్ళిపోయింది. మరి అక్కడ ఏం జరిగింది? ఆ లోయలోకి వెళ్ళిపోయిన హెలికాప్టర్ ఏం జరిగింది? ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఈ గతుకుల్లో ఈ ఏటవాలు ప్రాంతంలో హెలికాప్టర్ని చాలా చాకచక్యంగా సేఫ్ ల్యాండ్ చేశాడు, సేఫ్ ల్యాండింగ్ చేశాడు పైలట్. పైలట్ సుశిక్షితుడైన పైలట్ ఉంటే, సీనియర్ పైలట్ ఉంటే, అనుభవం ఉన్న పైలట్ ఉంటే దాదాపు ప్రమాద సమయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదాలను తప్పించగలుగుతాడు. విమానాలు లేదా హెలికాప్టర్లో ఉన్న వాళ్ళకి ప్రాణాపాయం కలగకుండా చేయగలుగుతాడు. ఇక్కడ కూడా పైలట్ మనం చూడొచ్చు చాలా చాకచక్యంగా ఇక్కడ ల్యాండ్ చేయగలిగాడు. ఎక్కడ ఈ బేస్ క్యాంప్లో దిగాల్సిన హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అయింది ఏటవాళ్ళు ప్రాంతం. ల్యాండ్ అవుతున్న సమయంలో ఎలా ఉందో తెలుసా, ఎంత భయానకంగా ఉందో తెలుసా? ఆ దృశ్యాలు కూడా ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూపిస్తా. బ్యాక్ టెయిల్ రోటర్ నేలకు తాకింది, తాకిన సమయంలో కొంత డస్ట్ కూడా పైకి లేచింది. అలాంటి సమయంలో చాలా హెలికాప్టర్ ప్రమాదాలను మనం వీడియోస్ చూసాం. బ్యాక్ రోటర్ నేలను తాకినప్పుడు ఎక్కడికక్కడ విమానం పేలిపోతుంది, బ్లాస్ట్ అయిపోతుంది. విమానం రెక్కలకు రెక్కలు ఈ వేటికి అవే ఊడిపోతాయి. లోపల ఉన్న వాళ్ళందరూ ప్రమాదంలో పడిపోతుంటుంటారు. సో ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఒకసారి నేలను తాకిన ఎటువంటి ప్రమాదం జరగలేదు. హెలికాప్టర్ని తీసుకొస్తున్నాడు, ఇక్కడ ల్యాండ్ చేయాలి, కానీ సరిగ్గా దిగుతున్న సమయంలో హెలికాప్టర్ అదుపు తప్పింది. ఒకసారి ఇటువైపు వచ్చింది, ఇక్కడంతా జనాలు ఉన్నారు. ఈ జనాల వైపు హెలికాప్టర్ వెళ్ళుండుంటే వీళ్ళందరూ ప్రమాదంలో పడుండుండేవారు. ఇలాంటి సమయంలో హెలికాప్టర్ అదుపు తప్పితే ఎక్కడైనా ల్యాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్రాష్ ల్యాండ్ చేయకుండా పైలట్ చాలా జాగ్రత్తలు పడతాడు. క్రాష్ ల్యాండ్ చేయకుండా ఉండటానికి పైలట్ జాగ్రత్త పడతాడు. ఎస్, మనం ఇక్కడ చూస్తాం బేస్ క్యాంప్ ఇది. మొత్తం బేస్ క్యాంప్ ఇక్కడంతా జనాలు ఉన్నారు. ఈ బేస్ క్యాంప్లో హెలికాప్టర్ను ల్యాండ్ చేస్తున్న సమయంలో సరిగ్గా ల్యాండ్ అవుతుంది. ఆ సమయంలో స్టేబుల్గా ఉండాలి హెలికాప్టర్, స్టేబుల్గా ఉండి అక్కడ ల్యాండ్ అవుతుంది. కానీ స్టేబుల్గా ఉండాల్సిన హెలికాప్టర్ రొటేట్ అయిపోతుంది, తిరిగిపోతుంది. ఈ తిరిగిపోతున్న సందర్భాన్నే హెలికాప్టర్ అదుపు తప్పుతోంది అనడానికి అది సంకేతం. పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడు. లోపల ఉన్న వాళ్ళంతా గందరగోళానికి గురయ్యారు. తిరుగుతూ తిరుగుతూ వచ్చి ఈ రోటర్ ఇక్కడ తాకింది. ఒకసారి మళ్ళీ ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ రోటర్ ఇక్కడ తాకింది, ఇక్కడ తాకినప్పుడు దుమ్ము కూడా పైకి లేచింది, కానీ హెలికాప్టర్కి ఎలాంటి ప్రమాదం తలెత్తలేదు. ఆ దృశ్యాలు మళ్ళీ చూడొచ్చు. ఒకసారి మళ్ళీ చూడండి ఆ దృశ్యాలు. హెలికాప్టర్ అదుపు తప్పి వేరే ప్రదేశంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు నేలను, టైల్ రోటర్ నేలను తాకింది. ఆ సమయంలో దుమ్ము కూడా పైకి లేచింది. రెండోసారి కూడా తాకుండుంటే ఖచ్చితంగా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అక్కడ సేఫ్ ల్యాండ్ అయిన తర్వాత సిబ్బంది అంతా పరుగు పరుగుని వచ్చారు. అక్కడ ఉన్న వారందరినీ కూడా సేఫ్గా తీసుకుని వెళ్ళారు. ఇక్కడ ల్యాండ్ అవుతూ ఉన్నప్పుడు ఎంత భయానకంగా ఉందో మీకు ఒకసారి చూపిస్తా. లోపల ఉన్న వాళ్ళకి ఒక పెద్ద కుదుపు వస్తుంది, ఎందుకంటే ఈ టైల్ రోటర్ నేలను తాకింది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. అదుపు తప్పింది, సేఫ్ ల్యాండ్ చేయడానికి పైలట్ పీసారు. ఒకసారి మళ్ళీ ఆ దృశ్యాలను ప్లే చేద్దాం. హెలికాప్టర్ అదుపు తప్పిన తర్వాత ఎక్కడ సేఫ్ ల్యాండ్ చేయాలని చూస్తున్నాడు. మాక్సిమం హెలిప్యాడ్ దగ్గరే సేఫ్ ల్యాండ్ చేయడానికి చూస్తున్నాడు. ఒకవేళ అక్కడ అదుపు తప్పితే ఎక్కడ అనువైన ప్రదేశం ఉంటే అక్కడ క్రాష్ ల్యాండ్ కాకుండా సేఫ్ ల్యాండ్ చేయాలని చూస్తున్నాడు. ఆ హెలికాప్టర్ని ల్యాండ్ చేయాలని చూస్తున్న సమయంలో అదుపు తప్పింది. అక్కడ నుంచి ఒకవేళ బ్యాక్ సైడ్ వెళ్ళినట్లయితే కొండ ఏటవాలు ప్రాంతం ఉంది, జనాలు ఉన్నారు. ఒకవేళ అటు సైడ్ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా క్రాష్ ల్యాండ్ అయ్యి ఉండేది, కానీ ఇటు సైడ్ తీసుకొచ్చాడు ఏటవాలు ప్రాంతంతో. హెలికాప్టర్ అదుపు తప్పి తిరిగిపోతుంది. ఒక్కసారి అక్కడ మీరు చూడండి ఆ దృశ్యాల్లో. ఒక్కసారి కళ్ళు అర్పకుండా చూడండి,
ఎస్ టెయిల్ రోటర్ నేలను తాకింది, మళ్ళీ తాకింది, ఎస్ తాకింది, దుమ్ము కూడా పైకి లేచింది. టెయిల్ రోటర్ ఇక్కడ నేలను తాకింది, ఆ సమయంలోనే హెలికాప్టర్ క్రాష్ అయిపోతుంది. నేలను ఎప్పుడైతే టెయిల్ రోటర్ తాకుతుందో ఆ సమయంలో క్రాష్ అయిపోతుంది. ఇక అదుపు తప్పి హెలికాప్టర్ ముక్క ముక్కలు అయిపోతుంటుంది. లోపల ఉన్న వాళ్ళకి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. కేదార్నాథ్ యాత్రకు ప్రయాణికులు వెళుతున్న సమయంలో కేదార్నాథ్కు ఒక సంస్థ హెలికాప్టర్ సర్వీసులను ఇస్తున్న సంస్థకు చెందిన హెలికాప్టర్ అది. ఆ పైలట్ సుశిక్షితుడైన పైలట్, సీనియర్ పైలట్ కావడం వల్ల చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. ఇక్కడే ఇది చాలా క్రూషియల్ సిచ్యువేషన్. ఆ సమయంలోనే హెలికాప్టర్కి ఏమన్నా జరగచ్చు. ఎస్, ఇక్కడ ఈ ప్రదేశంలో తాకింది, తాకిన వెంటనే దుమ్ము కూడా పైకి లేచింది. ఒకవేళ ఆ సమయంలో ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఒకవేళ ఏం జరిగినా హెలికాప్టర్ తునాతునకలు అయిపోయి ఉండేది, లోపల ఉన్న వాళ్ళు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు. కానీ అదృష్టం బాగుంది, వాళ్ళంతా దైవ దర్శనానికి వెళ్ళారు. దైవ దర్శనానికి వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా సేఫ్గా వాళ్ళు ప్రాణాలతో బయటపడగలిగారు. ఆ సెకండ్లో ఇంకొక సారి అది నేలను తాకున్నట్లయితే ఏమన్నా ఈ సమయంలో ఈ సెకండ్స్లో ఏమన్నా జరగచ్చు. లోపల ఉన్న వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురవుతారో మనం అర్థం చేసుకోవచ్చు. అల్లాడిపోతుంటుంటారు, భయభ్రాంతులకు గురవుతుంటుంటారు, అరుస్తుంటుంటారు. ఎందుకంటే ఈ సమయంలో నేలను తాకిన తర్వాత ఇంకా ఒక పెద్ద కుదుపు వస్తుంది. కానీ అదృశ్యం బాగుంది, పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. సీనియర్ అయిన పైలట్ కావడంతో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. అంతా పరుగు పరుగున వచ్చారు. ఏమైపోయిందని ఒక్కసారిగా హెలిప్యాడ్ దగ్గర ల్యాండ్ అవ్వాల్సిన హెలికాప్టర్ బ్యాక్ ఉన్న లోయలోకి వెళ్ళిపోతున్నప్పుడు అటు సైడ్ ఏమైపోయిందో అని చెప్పి పరుగు పెట్టారు. కానీ సేఫ్ ల్యాండ్ అయింది, అంతా ఊపిరి పీల్చుకున్నారు. లోపల ఉన్న వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒకసారి మళ్ళీ ఆ దృశ్యాలను మనం చూడొచ్చు, ఎంత భయానకంగా ఉన్నాయి. ఆ సమయంలో ఇంకా ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంటారు. చాలా హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్స్ మనం దృశ్యాల్లో మనం చూసాం. మొన్నే ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ కూడా కూలిపోయింది. 2009లో రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. అలాగే ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఇలా చాలా హెలికాప్టర్లు కూలిపోయి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం చూసాం. కానీ ఈ హెలికాప్టర్ అదుపు తప్పినప్పటికీ కూడా క్రాష్ ల్యాండ్ కాకుండా జరగడంతో, పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించడంతో క్రాష్ ల్యాండ్ కాకుండా సేఫ్ ల్యాండ్ని చేయగలిగాడు. పైగా అది ఎగుడు దిగుడు ప్రదేశం. ఒకసారి ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయిన ప్రదేశం కూడా మనం చూడొచ్చు, ఎగుడు దిగుడు ప్రదేశం. ఒకవేళ ఇలా అదుపు తప్పినప్పుడు ఎటువైపుకి వెళ్ళాలి అనేది చాలా పైలట్ చాలా చాకచక్యంగా ఆలోచించాడు. ఆ సమయంలో పైలట్ ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా, ఎటువంటి టెన్షన్ పడకుండా ఇటు సైడ్ తీసుకొచ్చాడు. ఇటు సైడ్ ఏటవాళ్ళ ప్రాంతంలోకి తీసుకొచ్చాడు. అలా కాకుండా ఎగువకు వెళ్ళినట్లయితే ఈ కొండ ప్రాంతంలో ఎక్కడో ఒక చోట హెలికాప్టర్ ఖచ్చితంగా క్రాష్ ల్యాండ్ అయ్యి ఉండేది. అలా కాకుండా ఇక్కడెక్కడైనా కనుక ఈ ప్రమాదం జరుగున్నట్లయితే ఇక్కడ ఉన్న భక్తులకు ప్రమాదం జరిగి ఉండేది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. సేఫ్ ల్యాండ్ అయిన తర్వాత అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి ప్రమాదం లేదని తెలిసిన తర్వాత అక్కడికి సిబ్బంది వచ్చారు, వాళ్ళందరినీ తీసుకువెళ్లారు. కేదార్నాథ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భక్తులంతా కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు, పైలట్ను కూడా అభినందిస్తున్నారు. హరే రాంజీ ఎంత తెలి ఘబరాగే తి సయ్యా సయ్యా